ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే ప్రస్తుతాన్ని ముగిసింది. జూన్ 4 ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ కా పార్టీ తమదే అధికారం అంటూ ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది, పోలింగ్ సరళిపైన ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఉన్నారు, కాకినాడ పార్లమెంట్ నుంచి ఆయన కూడా పోటీ చేసిన పరిస్థితి. సార్, పోలింగ్ సరళి, పోలింగ్ ముగిసింది, మీ అంచనాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో సాధిస్తుంది అనుకున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు 1 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ రేపు పాజిటివ్ ప్రీడిస్పోజిషన్తో ప్రజలు ఉండడం మేము చూసామండి. దాని తర్వాత ఎవరు ఆర్గనైజ్ చేసుకోగలరో, ఎవరు ఎలక్షన్ చేయగలరో బట్టి ఉంటుంది. సో మేము మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 10 సీట్ల వరకు అసెంబ్లీలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరి షర్మిల గారు కూడా పార్లమెంట్ గెలుస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మెయిన్గా షర్మిల గారు కడప పార్లమెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనబడుతుంది, ఆమె గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకుంటున్నారు? తప్పకుండా గెలుస్తారనే అభిప్రాయంలో మేము ఉన్నాం, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. కానీ ఇట్ ఈస్ న్యాచురల్, అంటే ఆవిడ మరి పోటీలో దిగిన తర్వాత పార్లమెంటు ఎలక్షన్ అనేసరికి మరి ఈజీ కాదు. మరి తప్పకుండా ఆవిడ టైం అక్కడ కేటాయించడం చాలా అవసరం. కానీ 30వ తారీఖు ఏప్రిల్ 30 వరకు కూడా ఆవిడ చాలా విస్తృతంగా రాష్ట్రం అంతా కూడా తిరగడం జరిగింది. అంటే కడప ఒక సెంటిమెంట్ ఉంది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి, ఆ సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? జగన్ వైపు నిలబడతారు లేకపోతే షర్మిల వైపు కడప ప్రజలు నిలబడతారు అనుకుంటున్నారా? ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆవిడకి ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి. విజయమ్మ గారు కూడా ఆవిడ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఉన్న పరిస్థితుల్లో మరి అవినాష్ రెడ్డి ఒక నిందితుడిగా కూడా ఉన్నాడు. ప్లస్ ఏంటంటే రాష్ట్రం అంతా కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టర్ కూడా ఉంది వైసీపీకి వ్యతిరేకంగా. ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా షర్మిల గారు ఈజ్ అ మోర్ అట్రాక్టివ్ ప్రపోజిషన్ టు ది పీపుల్ ఆఫ్ కడప. ఆవిడ ఓట్ వేస్తుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే మీరు కాకినాడ పార్లమెంట్ పోటీ చేశారు, మీకు ఎంతవరకు అవకాశం ఉన్నాయి? పోలింగ్ సరళి మీరు చూస్తుంటారు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ స్థాయిలో మద్దతు ఇచ్చారు? చాలా బ్రహ్మాండంగా స్వాగతం పలికారండి. నేను ఊహించలేదు, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత నేను పోటీలోకి దిగాను. అయితే నేను చేసిన మంచి పనులు చాలా చోట్ల గుర్తు తెచ్చుకున్నారు. మీరు చాలా మంచి చేశారన్నారు, చాలా బాగా మాతో టచ్లో ఉన్నారు అనేది కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వైపు కూడా సుముఖంగానే ఉన్నారు. కానీ నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఒక 2 రాష్ట్ర ఎలక్షను, రాష్ట్ర ఎలక్షను, కేంద్ర ఎలక్షను కూడా కలిసి రావడం వల్ల ఫోకస్ అంతా కూడా రాష్ట్ర ఎలక్షన్ మీద మెయిన్గా కనిపించింది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ వీక్నెస్ ఏమిటంటే మేము డబ్బులు ఇవ్వలేకపోవడం, మిగతా 2 పార్టీలు కూడా డబ్బులు ఇవ్వడం మేము మాకు చూసాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రజలు ఎలా ఓటేశారో నేను చెప్పలేను. స్వాగతం బాగా చాలా బాగా పలికారు, బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేశారు. చివరికి ఓట్లు ఎలా ఉంటుందో చూడాలి. అంటే వైసీపీ నుంచి చాలామంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నందికొట్టుకూరు కానీ లేకపోతే చింతలపూడి చాలా చోట్ల నుంచి మీ పార్టీలో జాయిన్ అయ్యారు, వాళ్ళు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండి? అవకాశాలు బాగున్నాయి, ఎందుకంటే దే ఆర్ వెల్ నోన్ ఫేస్ అండ్ వైసీపీకి వ్యతిరేకత ఉంది కనుక డెఫినెట్గా ఆ ఓటర్స్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరికి చిక్కే అవకాశం కనబడుతుంది? ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో కామెంట్ చేశారు కూటమి వైపే అవకాశాలు ఎక్కువనే, ఎందుకు కామెంట్ చేయాలి? డెఫినెట్గా కూటమికే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయండి, ఎందుకంటే వ్యతిరేకత డెఫినెట్గా వైసీపీకి వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. కానీ చంద్రబాబు గారు బలోపేతం అవుతున్న టైంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత జనసేన చాలా యాక్టివేట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఆయనతో చేయటం వల్ల బలం డెఫినెట్గా పెరిగింది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే బీజేపీతో చేయగలిపారో డెఫినెట్గా మళ్ళీ వీకెన్ అయింది. కానీ ఉన్న అసంతృప్తిని బట్టి, రాష్ట్రంలో ఉన్న అసంతృప్తిని బట్టి డెఫినెట్గా ఓటు వాళ్ళకే వెళ్ళుంటుందని నేను ఊహించుకుంటున్నాను. కూటమికి అధికారం అంటారు ఆంధ్రప్రదేశ్, కూటమికి అధికారం అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సార్, వైసీపీ వ్యతిరేకత లేకపోతే చంద్రబాబు కూటమి వస్తే ఏమైనా రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి? ఒకటి, వైసీపీ వ్యతిరేకత ఉందండి, ప్లస్ చంద్రబాబు గారి పాస్ట్ ట్రాక్ రికార్డ్ యాజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అది కూడా హెల్ప్ చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ఇంకొక ముఖ్యమైన అంశం, ఇప్పుడు కేంద్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి ఏర్పాటయ్యి దేశం చెప్తుంది, 4వ తారీఖు రిజల్ట్ రాబోతున్నాయి. ఎన్డీఏ కూడా గెలుపు మీద కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది, గతంలో కంటే సీట్లు తగ్గుతాయి, అందుకే ఎన్డీఏ పాత పక్షాలను కూటమి పక్షాలందరినీ ఏకం చేసుకుని ఇప్పుడు కలిసి వెళ్తున్నారని చెప్తున్నారు. ఇండియా కూటమికి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటున్నారు దేశం? ఇండియా కూటమి గెలుపు అవకాశాలు చాలా బలమైనట్టు ఆఫ్టర్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ రీఎన్ఫోర్స్ అవుతూ వచ్చిందండి. అయితే యాజ్ ఆఫ్ యెస్టర్డే మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ
సుమారు 150 పైన సీట్లు దాటుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నాం. కూటమితో కలిసేసరికి డెఫినెట్గా హాఫ్ వే మార్క్ క్రాస్ అవుతామనే కూడా కాన్ఫిడెన్స్ మాకు ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో మిగిలిన రెండు ఫేజెస్లో కూడా జాగ్రత్తగా మేము ఎలక్షన్ చేసుకుంటే బ్రహ్మాండంగా మేము ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలని నమ్మకం నాకు ఉంది. అంటే ఎలయన్స్లో పార్టీల్ని కలుపుకుని వెళ్ళలేకపోతున్నారు ఒక విమర్శలు, తృణమూల కాంగ్రెస్ కానీ లేకపోతే మిగతా సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటి ఇష్యూస్ని ఎలా విధంగా సార్ట్ అవుతుంది? అది ఓన్లీ తృణమూల్ కాంగ్రెస్తో ఆ ఇష్యూ వచ్చిందండి, మిగతా పార్టీలతో రాలేదు. ఎందుకంటే ఒక కూటమి కూడా రాహుల్ గాంధీ గారు చేసిన యాత్ర తర్వాత ఒక అది కనిపించింది, ఎక్కడైతే అసంతృప్తి ఉందో దేశవ్యాప్తంగా అది రాహుల్ గాంధీ గారి యాత్రలో దాని ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది స్పష్టంగా కనిపించింది. తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారు లాంటి సీజన్డ్ లీడర్స్లో కూటమిలో కూడా ఒక కంఫర్ట్ లెవెల్ ఏర్పడుతుంది. ఆవిడ అనుభవం, అలాగే ఆయన అనుభవం, అలాగే సోనియా గాంధీ గారి అనుభవంతో కూడా ఒక కంఫర్ట్ లెవెల్ ఏర్పడింది, ఒక కాన్ఫిడెన్స్ కూడా ఏర్పడింది. సో దిస్ అ గుడ్ అండర్స్టాండింగ్. ఓన్లీ వెస్ట్ బెంగాల్ వాజ్ ది అబెరేషన్, కానీ చివరికి డెఫినెట్లీ షీ విల్ సపోర్ట్ ది ఇండియా అలయన్స్. ఆంధ్రప్రదేశ్ అనేది కీలకమైన స్థానాన్ని, 25 ఎంపీ స్థానాన్ని కలిగి ఉంది. 2019లో వైసీపీకి 22 స్థానాలు వచ్చినప్పటికీ కేంద్రంలో సింగిల్ పార్టీ మెజార్టీ వచ్చింది కాబట్టి వైసీపీ ఏమి చేయలేకపోయాం మేము అనేది ప్రధానంగా వాళ్ళు 5 సంవత్సరాలు చెప్తున్నమాట. ఒకవేళ ఇప్పుడు ఎవరికి కేంద్రంలో అటు ఎన్డీఏ కానీ ఇండియా కూటమి కానీ మెజార్టీ రాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కీలకంగా 20 ఎంపీ స్థానాలు కీలకమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు రేపు ఒకవేళ కాంగ్రెస్కి అవసరమైతే మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా? అది ఆయన తప్పకుండా ఆ టైంకి మనసు మార్చుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈవేళ దేశంలో ఒక వెరీ అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది. ఒక ఆ డిగ్నిటీ ఉండేది, తర్వాత గివ్ అండ్ టేక్ ఉండేది, ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండేది. వాజ్పేయి గారి టైంలో కానీ లేకపోతే అద్వానీ గారు అన్నా కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండేది ప్రతిపక్షానికి, రూలింగ్ పార్టీకి. అది మోడీ గారు వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు చాలా ఏంటంటే ఇట్స్ బికమ్ వెరీ అన్హెల్దీ. డెమోక్రసీకి అన్హెల్దీగా ఉంది, తర్వాత ఓవరాల్ సిస్టమ్ కూడా ఇప్పుడు పార్లమెంట్లో డిబేట్ లేకుండా జరిగేది. ఇవన్నీ మార్చాలంటే తప్పకుండా మార్పు కావాలి. ఆ మార్పుకి మరి చంద్రబాబు గారు తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ చంద్రబాబు అవసరం ఉండి చంద్రబాబు నిజంగా ఇండియా కూటమి సహకరించి ఇండియా కూటమి కేంద్ర అధికారంలోకి వస్తే కనుక మీరు చెప్పినటువంటి ప్రత్యేక హామీ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి? తప్పకుండా జరుగుతుందండి. మా నేషనల్ మేనిఫెస్టోలో మేము పెట్టాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ విల్ బి గివెన్ అనేది మా నేషనల్ మేనిఫెస్టోలో పెట్టాం, దానికి కట్టుబడి ఉన్నాం. ఫైనల్గా 10 ఏళ్ల తర్వాత మీరు పోటీ చేశారు, 10 ఏళ్ల ముందు వరకు ఉన్నటువంటి రాజకీయాలు కానీ ఎన్నికలు కానీ అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత రాజకీయాలు ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు నేను 2014 వరకు 6 లోక్సభల్లో పోటీ చేశానండి. 6 లోక్సభల్లో నేను మా ప్రాంతం గురించి చెప్తాను, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎలక్షన్ ఖర్చు పెరిగింది కానీ ఎప్పుడూ ఓటర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. 2014 నుంచి ఈ సంస్కృతి తెలుగుదేశం వాళ్ళు జగన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. దానికి ముందు స్థానిక ఎన్నికలు జరిగాయి, అప్పుడు డబ్బు పంచడం మొదలుపెట్టారు, అది జనరల్ ఎలక్షన్లోకి సాగింది. ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ అయిపోయింది డబ్బు పంచడం అనేది. మొన్న ఎలక్షన్లో 2000 పంచడం జరిగింది. ఇది చాలా దురదృష్టమైన పరిణామం. మరి ప్రజలు గుర్తిస్తున్నారో లేదో, ఇది వాళ్ళ డబ్బే ఈ విధంగా వస్తుంది అనేది గుర్తిస్తున్నారో లేదో నాకు తెలీదు. కానీ ఇది మాత్రం ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయింది. ఎంత ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయిందంటే పక్కపక్కనే పనిచేస్తున్నారు వీళ్ళ డబ్బులు. ఇది నిజంగా ఇట్స్ వెరీ అన్హెల్దీగా నేను భావిస్తున్నాను. నేను ఇది మారాలి. ఇది మారకపోతే మాత్రం మరి ఇది ఎక్కడికి దారితీస్తుందో నేను చెప్పలేను. ఇది నేను చూస్తున్న దురదృష్టమైన పరిణామం. ఫైనల్గా 2029 మీరు టార్గెట్గా పెట్టుకున్నారు, 2029లో ఏ విధంగా ఉండే అవకాశం? 20 అంటే మేము ప్రజల్లోకి వెళ్ళేసరికి నేను చెప్పాను కదా, చాలా బాగా ఆహ్వానించారు, బాగా పలకరించేవాళ్ళు. అదే చాలామంది చెప్పడం అంటే తప్పకుండా 2029 కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పడం కూడా జరిగింది. మా 2029 వరకు మేము వెయిట్ చేయాలి, మాకు ఈసారి ఓటు వేయండి అంటే మీ గురించి సదుప్రాయం ఉందని అనేవారు, కానీ ఓటు వేస్తామని ఖచ్చితంగా చెప్పేవారు కాదు. కానీ ఏదైతే మాత్రం వీఆర్ హ్యాపీ దట్ దేర్ ఇస్ నౌ అ పాజిటివ్ రిసెప్షన్ టు ది కాంగ్రెస్ పార్టీ. ఈ బలంతో తప్పకుండా మేము 2029 తప్పకుండా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరచగలమనే నమ్మకం మాకుందండి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా ప్రస్తుతం అయితే 2024 ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 2029లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని బలరాజు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి పోలింగ్ సర్వేలు అన్నీ చూస్తే కనుక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని బలరాజు చెప్తున్నారు. దేశంలో ఇండియా కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఒకవేళ ఇండియా కూటమికి ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లు అవసరమైతే చంద్రబాబు ఖచ్చితంగా సహకరిస్తారని ఒక నమ్మకం ఉందని చెప్తున్నారు. అలా సహకరిస్తే కేంద్రం అంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతారని పల్లవరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో రాయిషా టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.